रोमन कटिंग చేయించుకొని ఫ్యాషన్ గా ఉండి ఆటో నడుపుతూ చిల్లరగా జాయి రైడింగ్ చేసి అమ్మాయిలు పడి పడితే అది కరెక్ట్ దొంగతనం చేసినోని చూసి కూడా మనం చెప్పకపోతే మనం హైడింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అంటే ఒక అఫెన్స్ జరిగి మనం చెప్పకపోతే అది కూడా ఒక నేరమే ఆటో డ్రైవర్లు మైనర్ బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ అనేక కేసుల్లో తలదూరుస్తున్నారని వీరి ప్రవర్తన మార్చుకోకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ ఆటో డ్రైవర్ల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మైనర్ బాలికలను మభ్యపెట్టి ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు. అత్యధిక కేసులు ఆటో డ్రైవర్ల మీదే నమోదు అవుతున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. ఆటోలను కిరాయికి ఇచ్చే యజమానులు కూడా అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. ఎవరి పిల్లలైనా ఒక్కటేనని, మోసాలకు పాల్పడుతూ జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదని ఎస్పీ అన్నారు. డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలని, నిబంధన మేరకు ఆటోలను నడపాలని ఎస్పీ సూచించారు. మైనర్ అమ్మాయిలను తీసుకుపోతున్న అక్యూజ్డ్లలో 100 కేసులలో 34 మంది ఆటో డ్రైవర్లే అక్యూజ్డ్. మాయమాటలు చెప్పి అమ్మాయిల్ని లవ్ అనే పేరుతో తీసుకొని పోతున్నారు. ఇది నిజం కాదా? కాదు సార్ అని ఒకరు చెప్పండి. నా దగ్గర డాటా ఉంది. ఒక 2 గంటలు ఆటో నడుపుతాడు, 300-400 రాగానే జేబులు వేసుకుంటాడు. ఏదో ఒక అమ్మాయి ఒకటి ఇక లవ్ అనే పేరుతో పెట్టబడుతుంది. వాడు యాక్చువల్ గా డ్రైవర్ కాదు. అదే విధంగా నెంబర్ ప్లేట్ అని మార్చడం, నెంబర్ ప్లేట్ లేకుండా తిరగటం, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పోవటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. గాంజా గుట్కా ఇట్లాంటి వాటికి మీ ఆటోలనే యూజ్ చేస్తున్నారు. అమ్మాయిలు వెళ్తుంటే అమ్మాయిలు ఏమిటి ఓకిరి వెళ్ళలాగా బయటపడే పిల్లల్లో చాలా మంది ఆటో డ్రైవర్లే ఉన్నారు. మరి మీకు బాధ్యత లేదా? అతను ఆటో నడుపుతున్నాడు, మంచిగానే నాకు ఆటోని రిటర్న్ చేస్తున్నాడు, నా కిరాయి నాకు ఇస్తున్నాడు అని ఒక్కటే కాదు మీరు చూసేది. అతను ఆటో నడుపుతూ అతని క్యారెక్టర్ ఎట్లాంటిది, అమ్మాయిల జోలికి వెళ్తున్నాడా, ఏం చేస్తున్నాడు అని మీరు వెరిఫై చేయాలి. రేపటి నుంచి ఎవరు నడిపినా, ఓనర్ నడిపినా, ఆటో డ్రైవర్ నడిపినా 5 రోజులు టైం ఇస్తాం. 5 రోజులు టైం ఇస్తాం. ఈ 5 రోజులలో మీరందరూ కూడా దయచేసి యూనిఫామ్ ని లేని వాళ్ళు కుట్టించుకోండి, ఉన్న వాళ్ళు వేర్ చేయండి అంటే ధరించి రండి.